నా వల్ల కావట్లేదు, నేను సర్జరీకి వెళ్ళిపోతాను, నన్ను సర్జరీకి పంపియండి అంటే, లేదు నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ట్రై చేశారు. వెనస్డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. నాకు మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను అప్పటికీ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, నా వల్ల కావట్లేదు, నన్ను వదిలేయండి, నేను సి సెక్షన్కి వెళ్ళిపోతానని చెప్పాను. అందులో సిస్టర్ కృప, డాక్టర్ మోనికా, వైభవ్ అని ఎగ్జాక్ట్ తన పొజిషన్ ఏంటో నాకు తెలియదు, ఇంకొకతను రేడియాట్రిషన్ సంథింగ్ తిరుపతి రావు ఏమంటే తన పేరు, వీళ్ళు 4 మెంబర్స్ కంటిన్యూస్ గా ఇలా పైకెక్కి పొట్టను ప్రెస్ చేస్తూనే ఉన్నారు. పొట్టను ప్రెస్ చేస్తూ ఉంటే నేను అప్పటికి చెప్పా నాకు బ్రీతింగ్ రావట్లేదు, నన్ను ప్రెస్ చేయకండి, నన్ను పంపించేసేయండి, ఎట్లీస్ట్ వాటర్ అన్న తాగించండి అంటే వాటర్ తాగించకుండా కంటిన్యూస్ గా బేబీ హెడ్ బయటకు వచ్చింది, తల కనిపిస్తుంది అని లైట్ గా చిన్న ఆపరేషన్ లాగా చేశారు. అప్పటికీ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు పెయిన్స్ తీయట్లేదు, తీయి తీయి, పుష్ చేయి పుష్ చేయి పుష్ చేయి అంటూ ఎగ్జాక్ట్లీ 4-5 అవర్స్ ట్రై చేశారు. అప్పుడు ఇంకా 11కి నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టేసేయండి, నన్ను సి సెక్షన్ కి పంపించేసేయండి అంటే అప్పుడు ఇంకా ఇంకొక 10 మినిట్స్ ట్రై చేస్తా అన్నాను. ఇంకా మీరు 10 మినిట్స్ ట్రై చేస్తే నేను నా వల్ల కాదు, నేను చేయలేను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 1 అవర్ నుండి నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అసలు. నా పొట్టను చాలా అంటే వాళ్ళకి ఎంత బలం ఉంటే అంత బలంగా కూర్చేశారు. నాకు తెలిసి అప్పుడు నా బేబీకి ఏమైందో నాకు తెలియదు, చాలా అంటే చాలా గట్టిగా పుష్ చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఇంకా నా బేబీ బయటికి రావట్లేదు, నా వల్ల కావట్లేదు, నాకు మూమెంట్స్ కూడా మాక్సిమం ఆగిపోయాయా ఆగిపోలేదు, అసలు ఏమవుతుందో నాకు తెలియలేదు. అప్పుడు నేను గట్టిగా గోల 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 చేస్తే అప్పుడు నన్ను రిఫర్ చేశారు వందపడకల హాస్పిటల్కి అని. అప్పుడు ఇంకా నేను అడిగాను, ఇప్పటికీ అయినా మరి వందపడకల హాస్పిటల్కి పంపిస్తారా లేదన్నా ప్రైవేట్కి పంపిస్తారా, అసలు నా కండిషన్ ఏంటి, బాగుందా అంటే బాగుంది అని చెప్పింది డాక్టర్ మోనికా. ప్రతిసారి నాకు హార్ట్ బీట్ చూపించారు, బట్ ఎప్పుడైతే లాస్ట్ 10 మినిట్స్ ఉందో నాకు హార్ట్ బీట్ కూడా చూపించలేదు. లాస్ట్ టైం చూపించినప్పుడు 120కి బిలోనే ఉంది, నాకు 120 బిలోనే చూపించాను. లాస్ట్ టైం మాత్రం నాకు హార్ట్ బీట్ చూపించలేదు నా బేబీది, డైరెక్ట్ గా పంపించేశారు. వాళ్ళు ఇచ్చిన ఐవీ ఇంజెక్షన్ అనేది నాకు కంటిన్యూస్ గా అంబులెన్స్ లో కూడా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. అప్పటికి నేను అన్నాను, నాకు ఈ పెయిన్ రిమూవ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇచ్చి నన్ను పంపేయండి.